ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్రసంగ రూపంలో కాకుండా ఒక వివరణాత్మకమైన బోధ, ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటాం. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, కొత్త నిబంధన మరియు ఆది కాండం నుంచి మలాఖి గ్రంథం వరకు, పాత నిబంధనలు ఉన్న పుస్తకాలు మరియు కొత్త నిబంధనలు ఉన్న పుస్తకాలన్నీ వర్స్ బై వర్స్, చాప్టర్ బై చాప్టర్ వివరణాత్మకంగా మీతో బోధించాలని, బైబిల్ ఉన్న సత్యం ఉన్నది ఉన్నట్టుగా మీతో పంచుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మొదటిగా మనం ఈరోజు కార్యక్రమంగా మత్తయి సువార్త నుంచి మనం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి 17 వచనం వరకు మనం ఈరోజు పాఠ్యాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్తలో దీన్ని చెప్పడానికి ముందుగా, మత్తయి సువార్త రాసిన రచయిత ఎవరంటే, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడైన మత్తయి. ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్. యేసుక్రీస్తు ప్రభువారు తనని వెంబడించమని చెప్పినప్పుడు వెంబడించిన వ్యక్తుల్లో మత్తయి కూడా ఒకడు, తన శిష్యుడై ఉన్నాడు. ఇతను రాసిన విధానం మిగతా 4 సువార్తల కంటే కొంచెం భిన్నంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా, కాలానుగుణంగా కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో క్రమబద్ధంగా ఈ మత్తయి సువార్తను ప్రారంభించడం చూస్తూ ఉంటాం. అదివిగాక మత్తయి సువార్త విశిష్టత, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి గురించి మరే సువార్తల్లో లేని విధంగా వివరణాత్మకంగా ఒక మత్తయి ద్వారానే దేవుడు రాయించడం జరిగింది. ఈ అధ్యాయం ప్రారంభించడానికి ముందు పాత నిబంధన దేంతో మనకు ప్రారంభమైందంటే, బుక్ ఆఫ్ జనరేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. అంటే ప్రపంచంలో ప్రపంచాలు ఎలా కలిగాయి, ప్రపంచంలో మొదటి వ్యక్తి ఎలా సృజించబడ్డాడు, దాని తర్వాత కాలక్రమేణంగా ఎలా చరిత్రలో మనుషులు అభివృద్ధి చెందుకుంటూ వచ్చారు అనేది బుక్ ఆఫ్ జనరేషన్స్ గురించి పాత నిబంధన ప్రారంభించబడింది. కృత నిబంధన ప్రారంభించబడిన విధానం యేసుక్రీస్తు యొక్క వంశావళితో ప్రారంభమవుతూ ఉంటుంది. దీనిలో మొట్టమొదటి వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలో మొదటిది, ఇతను అబ్రహాము కుమారుడు. రెండోది, ఇతను దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు, దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు పిలిపించుకున్నాడు. ఈ అబ్రహాము ఎవరనేది మనం పాత నిబంధనలో చూస్తే, దేవుడు అబ్రహాముకి మొట్టమొదటిసారిగా వాగ్దానం చేశాడు తన వాగ్దాన పుత్రుని. మనం ఆది కాండం 12:3 వచనంలోకి వెళ్తే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటనేది మనం చూడవచ్చు. ఆది కాండం 12:3 వచనం, దేవుడు అబ్రహాముతో చెలవేస్తూ ఉన్నాడు. నిన్ను, 2 వచనంలో మాట్లాడుతూ, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుండువు. అబ్రహాముకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆది కాండం 12:2 వచనంలోనేమో నిన్ను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆది కాండం 12:3 వచనంలో ఏమంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అంటే భూమిలో ఉన్న సమస్త వంశములు, సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని దేవుడు అబ్రహాముకి 12:2-3 వచనాల్లో వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు, సమస్త జనములు, సమస్త మనుషులు ఆశీర్వదించబడతారు. ఆది కాండము 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను నేమియూ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు, గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. నువ్వు ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు అని చెప్తూ ఆది కాండం 22:12 అంటాడు. ఆది కాండం 22:18 వచ్చేసేపాటికి, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్ములనియు నీ సంతానం వలన ఆస్వాదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. ఇక్కడ కూడా ఆశీర్వాదం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ సంతానం వలన, భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయి. అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ వలన ప్రపంచంలో ఉన్న సమస్త వంశాలు, ప్రపంచంలో ఉన్న జన్మలన్నీ ఆశీర్వదించబడతారు. అంటే దేవుడు నీ సంతానం ద్వారా వాళ్ళని బ్లెస్ చేస్తాడు. దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన వాగ్దానాలు నీ ద్వారా వాళ్ళని, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. కలతీయులకు రాసిన పత్రిక 3:16
అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకములను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. ఇక్కడ మనం చూస్తాం నీ సంతానములకు అంటే ఫ్లోరల్ పర్యాయ పదం దేవుడు వాడకుండా సింగులర్ పదం వాడటం మనం చూస్తాం. సింగులర్ నెంబర్ అనేక జన్మలను గూర్చి అన్నట్టుగాక నీ సంతానములకును అని చెప్పక నీ సంతానము అనెను, ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడు అబ్రహాంకి చేసిన వాగ్దానం ఇస్సాకు కాదు, అబ్రహాములోంచి ఇస్సాకు వస్తాడు, ఇస్సాకులోంచి యాకోబు, అలా జనరేషన్స్ వచ్చిన తర్వాత అల్టిమేట్గా దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అబ్రహాము యొక్క నిజమైన వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు లెక్కకు మించిన విస్తారంగా సముద్ర రేణువుల కంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల కంటే లెక్కకు మించిన విస్తారంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అందుకని విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు. అబ్రహాములో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి అంది ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు కూడా రక్షించబడి భూమికి లెక్కించలేని విధంగా ఇసుక రేణువులాగా వాళ్ళు విస్తరించడం చూస్తూ ఉన్నాం. ఆయన అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు వారు పిలిపించుకోవటం మనం చూస్తూ ఉంటాం. రెండవ భాగం మనం చూస్తే ఈయన దావీదు కుమారుడు. ఒకటి అబ్రహాము కుమారుడు, రెండోది దావీదు కుమారుడు. అబ్రహాము కుమారుడు అని మనం చెప్పినప్పుడు ఈయన విశ్వాసులకు విశ్వాసం ద్వారా ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తున్నారో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారని మనం చూస్తాం. ఏంటి ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంతా మనకు అనుగ్రహించబడుతుంది. సో యేసుక్రీస్తు వారి ద్వారా మనం దీవించబడుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వదించబడుతున్నాం, యేసుక్రీస్తు వారి ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం సంతరించుకుంటున్నాం. రెండోది సన్ ఆఫ్ డేవిడ్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు అని అనిపించబడ్డాడు. ఇక్కడే మనం చూసిన మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడు దేవుడు దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడంటే మన బైబిల్లో పాత నిబంధనలో చూస్తే 2 సమూయేలు గ్రంథం 7:12 నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని గుర్తించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఇక్కడ మనం చూస్తాం అంటే ఎప్పుడైతే దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలని అనుకున్నాడో దేవుడు వెంటనే ప్రత్యక్షమై దావీదుతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిద్రించిన తర్వాత అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ సంతానం నుంచి వస్తున్న నీ గర్భమున పుట్టిన వారికి నా రాజ్యాన్ని స్థిరపరుస్తాను, తర్వాత అతన్ని హెచ్చిస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. అంటే నీ సంతానంలో పుట్టిన వాళ్ళు, నీ గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు పరిపాలన చేస్తారు, రూల్ చేస్తారు, ప్రపంచాలని వేలుతూ ఉంటారు, ఆయన రాజు అవుతాడు అని ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు దావీదుకి వాగ్దానం చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మనం కీర్తన గ్రంథంలో కూడా చూడవచ్చు. కీర్తన గ్రంథం 89వ కీర్తన చూద్దాం. 3వ వచనంలో మనం చూస్తే నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. దేవుడు అంటున్నాడు నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. దేవుడు అంటున్నాడు నేను కొంతమందిని ఏర్పాటు చేసుకున్న చూజన్ పీపుల్ ఉన్నారు, ఆ చూజన్ పీపుల్తో నా కోవెనెంట్ లేకపోతే నా నిబంధన స్థిరపరుస్తున్నాను. ఆ నిబంధన ఏంటంటే నిత్యము నీ సంతానమును స్థిరపరుస్తాను. అంటే నీ సంతానాన్ని నేను దీవిస్తాను, అంతేకాకుండా నీ సంతానాన్ని నేను స్థిరంగా నిలబెడతాను, వాళ్ళు శేషించబడినప్పటికీ వాళ్ళని నేను స్థిరంగా ఉంచుతాను. ఇదే విషయాన్ని 132 కీర్తన 11వ వచనంలో కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు కుమారుడు అనబడ్డాడు. అంటే యేసుక్రీస్తుని ఆయన శరీరధారి ఉన్న దినాల్లో మనం చూస్తే మత్తయి సువార్త 15:22 మనం చూస్తే కనుక మత్తయి సువార్త 15:22 యేసు అక్కడి నుండి బయలుదేరి 21:22 కలిపి ఉన్నాయి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒక తెచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఇక్కడ ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువా దావీదు కుమారుడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద సన్ ఆఫ్ డేవిడ్ అని పిలువబడ్డాడు. అంటే దీనిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే దావీదు సంతానం నుంచి వచ్చిన సొలొమోను, సొలొమోను నుంచి వచ్చిన ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రాజ్యము స్థిరపరచబడింది. అంటే దేవుని రాజ్యం స్థాపించబడింది, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని రాజ్యం స్థిరపరచబడింది. రెండు విషయాలు మనం గమనించాలి. ఆయన అబ్రహాం కుమారుడు అని పిలువబడ్డాడు,
రెండు, ఆయన దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అబ్రహాం కుమారుడు అని పిలువబడ్డప్పుడు ఆయన ద్వారా జన్మలు ఆశీర్వదించబడ్డారు. దావీదు కుమారుడు అని పిలువబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని రాజ్యం స్థాపించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుని రాజ్యం స్థిరపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు విషయాల్లో మనం చూస్తే గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిసెస్. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే నిబంధన స్థిరపరిచాడో, ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుడిచ్చిన నిబంధన, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో ఆయన నమ్మశక్యంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తన వాగ్దానాలని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు. దేవుడు చెప్పాడు, సర్వ మానవాళి పాపం నిమిత్తం నా ప్రియకుమారుని పంపిస్తున్నాను అన్నాడు. అదిగో ఆది కాండంలో నుంచి మనం చూస్తే అబ్రహాము నుంచి తరతరాలుగా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఎవరి ద్వారా రావాలి, ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అనేది కూడా నెరవేర్చుకుంటూ ప్రవక్తల ద్వారా చెప్పబడిన రీతిగా ఇదిగో మత్తయి సువార్తలో ఆయన వంశావళిని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన మిగతా వచనాలు కూడా మనం చూడాలి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దాదాపు చాలామంది ఈ వంశావళి దగ్గరకు వచ్చిన తర్వాత బైబిల్ చదివేటప్పుడు కూడా వీటిని వదిలేస్తారు, ఇవి సరిగ్గా అర్థం కావట్లేదు అని వదిలేసి మిగతా భాగంలోనికి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తే హిస్టారికల్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని ధృవీకరించే వాటిలో ఈ వంశావళి కూడా ఒకటిగా మనం భావిస్తూ ఉంటాం. మొదటిగా మనం చూస్తే అబ్రహాము నుంచి దేవుడు అబ్రహాముతో మొట్టమొదటి వాగ్దానం చేశాడు. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమైన వంశావళి ఏసేపు వరకు, మరియా భర్త అయిన ఏసేపు వరకు మనం చూస్తూ ఉంటాం. రెండవ వచనాన్ని మనం చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాం అంటే యూదా కల్చర్లో మనం గమనించాల్సింది ఏంటంటే పురుషులకు నుంచి వాళ్ళని ప్రాథమికంగా తీసుకుని అక్కడి నుంచి చరిత్రను లెక్కించుకుంటూ వాళ్ళ ద్వారా వంశావళిని ప్రారంభించుకుంటూ వస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ స్త్రీల పేర్లు తక్కువగా ఉంటాయి, పురుషుల పేర్లు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం మొత్తం చూస్తే అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామరునందు పెరేసును జెరహును కనెను, పెరేసు ఎఫ్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను. ఇలా మనం చూసుకుంటూ వస్తూ ఉంటే ఈ వంశావళి ఎక్కడి వరకు ఉంటాయంటే 16వ వచనం వరకు మనం చూస్తూ ఉంటాం. ఈ వంశావళిని మొత్తం నేను మీకు చదివి వినిపించట్లేదు కానీ ఈ వంశావళిని మొత్తాన్ని మూడు భాగాలుగా మనం డివిజన్ చేయొచ్చు, విభజించవచ్చు. ఏంటి ఆ మూడు భాగాలు అంటే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు మనం చూస్తాం. దావీదు మొదలుకొని మళ్ళీ యోషియా వరకు మరొక 14 మనం తరాలు చూస్తాం. యోషియా నుంచి ఏసేపు, మరియ భర్త అయిన ఏసేపు వరకు మిగతా 14 తరాలు మనం చూస్తాం. అంటే 14 తరాలుగా మనం దీన్ని విభజిస్తే మూడు భాగాలు విభజించవచ్చు. మొత్తం 3 14 42 తరాలు మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకి మనం వెనక్కి వెళ్ళిపోతే కనుక 42 జనరేషన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 42 తరాలని 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే అబ్రహాము నుంచి మనం ప్రారంభించుకుంటూ రావచ్చు. అయితే ఈ వంశవళిని దేవుడు ఎందుకని పొందుపరిచాడో జాగ్రత్తగా మనం చూస్తే కనుక దీనిలో రాజులు ఉన్నారు, దీనిలో విసర్జించబడిన, విస్మరించబడిన, చిన్నచూపు చూడబడిన వ్యక్తులు ఉన్నారు, దీనిలో కొంతమంది అడాల్టరీ లేకపోతే లైంగిక పాపాలకి చేసిన వ్యక్తులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. వీళ్ళని దేవుడు ఆ తరంలోకి, తన జనరేషన్స్లోకి తీసుకున్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే అబ్రహాము, ఇతను తన సంతానంలో చిన్న వ్యక్తి. యాకోబు, ఇస్సాకు పుట్టిన ఇద్దరు కొడుకులు ఏసేవు, యాకోబు. యాకోబు చిన్నవాడిగా మనం చూస్తాం. యోదా, తను కూడా యాకోబు సంతానంలో చిన్నవాడిగానే మనం చూస్తాం. ఇలా చూస్తే దావీదు కూడా చిన్నవాడే. యెషయికి పుట్టిన వ్యక్తుల్లో దావీదు కడసారి వాడు, లేకపోతే చిన్నవాడు. ఈ యంగ్ అంటే కుటుంబంలో ఎవరైతే యంగ్గా ఉన్నారో, చిన్నగా 2వ సంతానంగా లేకపోతే చిట్ట చివరి సంతానంగా ఉన్నారో, వాళ్ళని వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి గల కారణం మనం చూస్తే ఆయన లో డిగ్రీలో ఉన్న పీపుల్ని, ఎవరైతే ఇక దావీదుని యెషయి అంటాడు, ఇతను కడసారి వాడు, ఎక్కడన్నాడు గొర్రెలు కాసుకుంటున్నాడు, అంటే నెగ్లెక్ట్ చేయబడిన పీపుల్ ఉన్నారు. ఆ నెగ్లెక్ట్ చేయబడిన పీపుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ నెగ్లెక్ట్ చేయబడిన వాళ్ళ నుంచే యేసు ప్రభువు రావడానికి ఇష్టపడ్డాడు. అంటే లో డిగ్రీలో ఉన్న పీపుల్ని హెచ్చించాడు, హై డిగ్రీలోకి, హై లెవెల్లోకి తీసుకొచ్చాడు.
వాక్యం చెబుతుంది మనుషుల చేత విసర్జించబడిన వాళ్ళని, మనుషుల చేత చిన్నచూపు చూడబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి వారిని కూడా ఉపయోగించుకొని వారి ద్వారానే వారిని ఎంతగానో హెచ్చించి గొర్రెలు కాచుకుంటున్న దావీదుని, మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి, దావీదుని గొర్రెల కాపరైన దావీదుని మహారాజుగా మార్చి, వాళ్ళ ద్వారా అంటే లో లెవెల్లో ఉన్న పీపుల్ని హై లెవెల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ వంశావళిని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మొదటి 14 తరాలు అంటే అబ్రహాము నుంచి దావీదు వరకు, అంటే అబ్రహాము 2వ వచనంలో కనిపిస్తాడు మత్తయి సువార్త 2:2 వచనంలో, దావీదుకు వచ్చేసేపాటికి 6వ వచనంలో యెష్షయి రాజైన దావీదును కనెను. ఈ 2 నుంచి 6 వచనాల్లో ఈ 14 తరాల్లో మనం చూస్తే ఇక్కడున్న పీపుల్ అందరూ కూడా అంటే కొంచెం రైజింగ్ పీపుల్ అన్నమాట. ఈ రైజింగ్ పీపుల్ సెకండ్ పార్ట్లోకి వచ్చేసేపాటికి దావీదు నుంచి యోషియాకు వచ్చేసేపాటికి వీళ్ళు ఒక వీళ్ళు అంటే అంత రైజింగ్ కాదు, వీళ్ళు కంపేరింగ్ టు దట్ 14 జనరేషన్స్ వీళ్ళు కొంచెం లో లెవెల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. థర్డ్ లెవెల్లోకి వచ్చేసేపాటికి యోషియా నుంచి ఏసేపు కార్పెంటర్ వర్క్ చేస్తాడు. మొదట్లో దావీదు మహారాజు, తర్వాత సొలోమోన్ మహారాజు, తర్వాత రెహబాము, వీళ్ళందరూ వీళ్ళలో కొంతమంది క్రూరులు కూడా ఉన్నారు. తర్వాత ఈ థర్డ్ లెవెల్లోకి వచ్చేసరికి థర్డ్ 14లో చిట్ట చివరి 14 తరాల్లోకి వచ్చేసేపాటికి ఆయన తనను తను తగ్గించుకొని అబ్రహాము నుంచి దావీదు నుంచి యోషియా, తర్వాత ఏసేపు వరకు తనను తాను తగ్గించుకుంటూ కార్పెంటరీ లేకపోతే వడ్రంగి కుటుంబంలో తనను తాను తగ్గించుకొని పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆ జనరేషన్ని ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది మీరు గమనించవలసినదిగా కోరుతున్నాను. రెండవ విషయాన్ని మనం చూస్తే కనుక దీనిలో కొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. స్త్రీల్లో మొట్టమొదటిగా మనకు కనిపించేది యోదా తామర్ నందు పెరెసును జెరహును కనెను. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం 3వ వచనంలో, యోదా తామర్ నందు పెరెసును జెరహును కనెను. తామరు, ఈ తామరు ఎవరంటే పాపం చేసే వ్యక్తి, లైంగిక పాపం చేసే వ్యక్తి తను వ్యభిచారి తామరు. ఆ తామరు ఆ వ్యభిచారలో సంతానం నుంచి దేవుడు పుట్టడం మనం చూస్తూ ఉంటాం. దావీదు బెత్సెబా ద్వారా సొలొమోన్ని కంటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ 7వ వచనాన్ని మనం చూస్తే యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కన్నాడు. ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు అంటే ఈవిడ బెత్సెబా. బెత్సెబా కూడా వ్యభిచారిగా మనం అంటే దావీదుతో పాపం చేసింది కాబట్టి తను కూడా తామరు, దావీదు బెత్సెబా ద్వారా సొలొమోను, ఈ బెత్సెబా కూడా వ్యభిచారి మనం చూస్తూ ఉంటాం. ఎందుకని దేవుడు ఇంతగా అంటే ఎవరు కోరుకోని వ్యక్తుల్ని కోరుకొని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వచ్చాడు మనం చూస్తే కనుక ఆయన మన పాప స్వభావాన్ని ధరించుకున్నాడు. తను తను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇంతగా పాడైపోయిన జనాంగంలో నుంచి కూడా ఒక ఆణిముత్యంగా లేకపోతే పరిశుద్ధుడైన వ్యక్తిగా దేవుడు వాళ్ళ ద్వారా ఉద్భవించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని గుర్తుపెట్టుకోవాలి. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకని దేవుడు తన సొంత కుమారుడికి పాప శరీరాకారాన్ని ఇచ్చి తన శరీరమందు తన కుమారుడి యొక్క శరీరమందు పాపానికి శిక్ష విధించాడంటే పైన మనకు చెప్పాడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలనని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని, అంటే శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను మాత్రమే అనుసరించి నడుచుకోవటానికి, శరీర క్రియలను విసర్జించి ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన క్రియలు మనం నెరవేర్చడం కోసం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన పాపానికి ఆయన శరీరమందు శిక్ష విధించాడు. అంటే అంతగా తనను తను తగ్గించుకొని మన పాప స్వభావంలో అంతగా దేవుడు మన పాడైన స్థితిలో అంతగా మన పాలి భాగాన్ని పంచుకోవటం మనం చూస్తూ ఉంటాం. గమనించాలి, దేవుడు తనను తను తగ్గించుకొని ఇంతగా తామరు ద్వారా లేకపోతే బెత్సెబా లాంటి వ్యభిచారులో గర్భంలో నుంచి కూడా వచ్చిన జనరేషన్స్లో తరాల్లో దేవుడు నిలబట్టడానికి గల కారణం ఏంటంటే మన పాప స్వభావం, మన భ్రష్టత్వాన్ని ఆయన పంచుకున్నాడు, పాలు పంచుకున్నాడు. కాబట్టే ఈ రోజున మనం ఆత్మ సంబంధంగా బ్రతుకుతున్నాం. ఈ రోజున మనం శారీరక క్రియలను విసర్జించి ఆత్మ సంబంధమైన క్రియలను చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు
తన ప్రియకుమారుడికి పాప శరీరాకారాన్ని ఇచ్చాడు. పాపానికి రావాల్సిన శిక్షంతా తన ప్రియకుమారుడి యొక్క శరీరానికి కల్వరి శిలువలో మాను మీద వేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఈ తరాలని కనుక 42 జనరేషన్స్ని మనం చూస్తే ఇంకొంతమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. షల్మను, రాహాబునందు, బోయజును కనినను మనం చూస్తూ ఉంటాం. రాహాబు ఎవరంటే మీరు గమనించండి, వాక్యంలో కనుక మనం చూస్తే రాహాబును గురించిన మాట మనం చూస్తూ ఉంటాం. సొలొమోను రెహబామును కనిను, రెహబాం అబియాను కనిను, అబి ఆసాను కనిను, ఆసా యెహోషపాతును కనిను, యెహోషపాతు యెహోరామును కనిను, యెహోరాము ఉజ్జియాను కనిను, ఉజ్జియా యోతామును కనిను, యోతాము ఆహాజును కనిను, ఆహాజు ఇస్కియాను కనిను. ఇలా మనం చూసుకుంటూ వస్తే బబులోనుకు 12 బబులోనుకు కొనుబోబడిన తర్వాత యకోన్యా షయల్తియల్ను కనెను, షయల్తియలు జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అబిహూదును కనెను, అబిహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోర్ను కనెను. 5 మనం చూస్తాం, నయసోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. రాహాబు మనం చూస్తూ ఉంటాం. వెంటనే రూతు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇక్కడ మరొక ఇద్దరు స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. రాహాబు ఒక స్త్రీ కనిపిస్తుంది, రూతు మరొక స్త్రీ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వంశవళిలో మొత్తం 4 స్త్రీలు, మరీతో కలిపి 5 స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటి ఇద్దరు తామరు అండ్ బెత్సెబా, ఇద్దరు వ్యభిచారులుగా మనం చూస్తాం. 2 కేటగిరీకి వచ్చేసేపటికి రాహాబు మరియు రూతు. ఈ రాహాబు ఎవరంటే కనానీయురాలు. రూతు మోయాబి దేశస్తుకు సంబంధించిన మోయాబీరాలు. ఈ కనానీయులైనా మోయాబీలైనా వీళ్ళు అన్యులుగా మనం చూస్తూ ఉంటాం. రాహాబు అన్య సంతానం నుంచి వచ్చింది, రూతు కూడా అన్య సంతానం నుంచి వచ్చింది. మీరు గమనించండి, యేసుక్రీస్తు వంశావళిలో ఇందాక మనం వ్యభిచారుల తరం చూస్తూ ఉన్నాం, ఇక్కడేమో అన్యులను కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు గ్రీకులు కాదు, లేకపోతే అన్యులుగా ఉన్నారు. హిబ్రీలు కాదు, యోధా సంతతికి సంబంధించిన వాళ్ళు కాదు, అన్యులు. కనానీయులైనా మోయాబీలైనా, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకని వాళ్ళ ద్వారా వచ్చాడో మనం గమనిస్తే కనుక ఆయన అందరికీ దేవుడు. యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. ఒక ప్రాంతానికో, ఒక సంతతికో, ఒక వంశానికో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు. అన్యుల్లో నుంచి కూడా ఆయన వచ్చాడు. అందుకనే పేతురికి ఇచ్చిన దర్శనంలో కూడా ఆయన అందరికీ సువార్త ప్రకటించమని చెప్తాడు. పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటే అన్యుల్లో దేశాలు నశించిపోతూ ఉంటే యోనాను పంపించి నినివే అన్ని సామ్రాజ్యం, అశూరియుల ప్రాంతం, ఈ ప్రాంతాలకు కూడా దేవుడు సిరియా ప్రాంతానికి తన ప్రవక్తలను పంపించి సువార్త చెప్పమని చెప్పటం మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు ఎవరిని నశించిపోవడానికి ఇష్టం లేదు, ఏ వ్యక్తి పాపంలో చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ద్వారా అన్ని సంతత వ్యక్తులు ఆశీర్వదించబడాలి. ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి రూల్ చేయాలి, ప్రపంచాలను ఏలాలి అని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఈ విషయాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకని ఈ వంశావళిలో నుంచి వచ్చాడు చూస్తే కొన్ని లెసన్స్ మనం గమనించాం. మొట్టమొదటి లెసన్ మనకేమని అర్థమైందంటే ఈయన అబ్రహాం కుమారుడు. 2 ఈయన దావీదు కుమారుడు. అబ్రహాం కుమారుడు అని పిలువబడినప్పుడు ఈయన ద్వారా జనములు ఆశీర్వదించబడ్డారు. విశ్వాసులకు తండ్రి ఆయన. విశ్వాసం ఉంచిన యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలిగాయి. 2 విషయాన్ని మనం చూస్తే ఈయన దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అని పిలువబడ్డప్పుడు ఇదిగో నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ సంతతి వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేసినప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. 3 విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో యంగ్ జనరేషన్స్ ఉన్నారు. అబ్రహాము లాంటి, యోధా లాంటి వ్యక్తులు, యాకోబు లాంటి వ్యక్తులు, అంటే విస్మరించబడిన దావీదు లాంటి వ్యక్తులు, నెగ్లెక్ట్ చేయబడిన పీపుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా దేవుడు తన వంశావళిలో నుంచి దేవుడు రావటం మనం చూస్తాం. వాళ్ళని హెచ్చించాడు, వాళ్ళ ద్వారా దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే మనుషులు తీసివేసిన రాయిని దేవుడు మూలరాయిగా చేసి ఇదిగో వాళ్ళని హెచ్చించడం మనం చూస్తూ ఉంటాం. 3 విషయాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు ఉన్నారు, వాళ్ళలో అడల్టరీ చేసిన వాళ్ళు ఉన్నారు, పాపము చేసిన వ్యక్తులు ఉన్నారు. అంటే దేవుడు అంతగా తనను తగ్గించుకొని మనలాంటి పాప భ్రష్టత్వంలో పాలుభాగాన్ని పంచుకొని అంతగా దేవుడు తన మన పాపానికి శిక్ష భరించడానికి ఇష్టపడ్డాడు. అటువంటి లో లెవెల్ పీపుల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వాళ్ళని ఎన్నుకున్నాడు. 3 విషయం మనం చూస్తే అన్యులు.
ఇందాక మనం చూసిన రాహబు రూతు వీళ్ళు కనానీయులు మోయాబీయులైన అన్యుల నుంచి కూడా దేవుడు రావటం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఒక ప్రాంతానికే పరిమితం కాదు, ఒక వంశానికే పరిమితం కాదు, దేవుడు అందరికీ దేవుడే అని చెప్పటం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. మూడో విషయాన్ని ఇంకొక మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటే లెసన్స్ దీంట్లోంచి మనం నేర్చుకునే లెసన్స్ ఏంటంటే, ద ప్రూఫ్ ఆఫ్ క్రైస్ట్ హ్యుమానిటీ, యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అంటే మానవుడే, మనలాంటి మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు అనేది ఈ వంశవాళ్ళలోంచి మనం గ్రహించవచ్చు. రెండు మరొక విషయం, ఆయన మనలాంటి హ్యూమన్ రేస్లో పాలు పంచుకున్నాడు. ఇట్ ఈస్ ద ఎనదర్ ప్రూఫ్ అన్నమాట. మరొక నిరూపణ ఏంటంటే, మన హ్యూమన్ రేస్ని ఆయన ధరించుకున్నాడు, మానవ పరుగుని లేకపోతే మానవ స్వభావాన్ని ఆయన సంతరించుకున్నాడు, దాంట్లో పాలు భాగాన్ని దేవుడు తీసుకున్నాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం, హిస్టారికల్గా అంటే చారిత్రాత్మకంగా యేసుక్రీస్తు పుట్టాడు అనేది చారిత్రక సత్యం అనేది ఈ వంశావళి ద్వారా నిరూపితమవుతుంది. చరిత్రలో ఉన్న వంశాలు, ఈ వంశాలు మనం కంపేర్ చేసుకుంటే రెండు కోయిన్సెన్స్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, ప్రేమనామం గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో నుంచి ప్రభువా మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన అబ్రహాము కుమారుడని పిలువబడ్డారు, నాయన దావీదు కుమారుడని పిలువబడ్డారు, వారి ద్వారా మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు, రాజ్యాన్ని స్థిరపరిచారు ప్రభువా. అయ్యా వంశవళిలో మేము చూస్తే మూడు భాగాలుగా విభజిస్తే నాయన కార్పెంటరీ వరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏసేపు ద్వారా నాయన మరీకు ప్రదానం చేయబడిన ఏసేపు ద్వారా కూడా ప్రభువా మీరు రావడానికి ఇష్టపడ్డారు. దీనిలో పాపులు ఉన్నారు, రాజులు ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా మీరు నాయన వీళ్ళ ద్వారా ఈ లోకానికి వచ్చారు, హ్యూమన్ రేస్లో పాలు పొందుకున్నారు. మాలాంటి నాయన పాపులను రక్షించడం కోసం మీరు చేసిన త్యాగాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ వింటున్న నీ శ్రోతలు మీరు దీవించండి, వాక్య సత్యాలు ఇంకా మమ్మల్ని మీరు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.